మీనరాశి వారికి కూడా కాస్త మంచి సమయంగానే మనం అసహనంగా చేసుకోవచ్చమ్మా అంటే ఐదు గ్రహాలు లాభస్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి లేకుండా ఉంటుంది కానీ అక్కడ చిన్న ఇబ్బందులు కూడా అదే అది ఎంత ఉందో అది నవభాగ్య స్థానంలో కేతు ఉన్నాడు ఆ కేతు ప్రభావితం వల్ల ధన వ్యయం జరిగేదానికి అవకాశం ఉంది దాని నుంచి నిలుపుకునేదాని కోసమే మన భక్తులు చేయాల్సిన అక్కడ చిన్న ఉపాయం ఏమీ లేదు కరెక్ట్కాయ ఐడియా ఉందా కరెక్ట్ అటువంటి ఎంత సూక్ష్మంగా చెప్పానో ఆలోచించండి మీరు ఇవన్నీ కరకాయ అంటే బజార్ పోయిస్తే రెండు రూపాయలు ఇస్తే అంటే ఇప్పుడు రెండు రూపాయలు లేకపోతే ఎంతమంది కానీ ఒక కరకాయ ఇస్తారు ఆ కరెక్కాయ తెచ్చుకుంటే అది ఒక ఇంత చిన్న కరకాయ తీసుకుంటే మీకు అసలు అది ఓ మళ్ళీ చెప్పడం చెప్పిన దాకా అవసరం వస్తుంది దాన్ని చక్కగా మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా వాడుకోవచ్చు ద్రవ పదార్థానికి సంబంధించింది ఏదైనా కూడాను బాగా సా అది వృద్ధితే కానీ దాని నుంచి మాకు గంధం రాదు తీసుకొని కనుక కరక్కాయ బుట్టు మీరు ఎప్పుడే విన్నావు అసలు కరకాయ బుట్టు అనేది మీరు ఎవరు విన్నా కదా ఇంకా ఏదైనా కాటుక బుట్టులు తింటారు లేకపోతే స్టిక్కర్లు తింటారు కానీ మీకు తెలియదు ఈ కరక్కాయ బుట్టుని మీరు చక్కగా ఇప్పుడు పెట్టుకోండి అది మూడు దగ్గర పెట్టాలండి మీరు ఒక దగ్గర కాదు నొస్టం పెట్టుకోవాల్సిందే కంఠం కదా పెట్టుకోవాల్సిందే నాభి దగ్గర పెట్టుకోవాల్సిందే ఈ మూడు ఎందుకు చెప్పారని దానికి చాలా వివరణ ఉంటుంది దాని గురించి చెప్పాలండి మీకు ఇలా పెట్టుకోండి ఇక్కడ నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే క్రమం తప్పకుండా నా సర్వ భక్తులు కూడాను వారం వారం ఏబిఎన్ ఛానల్ వారి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క సహకారంతో ఈ డాక్టర్ అంజార శాస్త్రి ద్వారా వింటున్నటువంటి ఈ వార ఫలములు అనేటువంటిని దాంట్లో చెప్పేటువంటి పరిహారాలని ఆత్మవిశ్వాసంతో ఏకాగ్రతతోటి చిన్నవి లేని చూసుకొచ్చకుండా ఇందాక అమ్మాయి అయినట్టుగా ఏమండి పిల్లలకు ఉంటే వాళ్ళు చేయలేకపోతే వాళ్ళు నిద్ర ఎవరు ఆ టైంలో వాళ్ళు చేయలేకపోతే నిద్ర లేకపోతే ఈ ఇచ్చండి చిన్న మాట చెప్పండి వాళ్ళు కాకపోతే మీరు ఏదో ఇంకైనా వాళ్ళకి కావాల్సింది ఏదైనా వాళ్ళు ఇంతకుముందు ఏదో కోరినంటే మీరు ఈ నందకుడు ఇస్తానని చెప్పండి కానీ చేంతా ప్రయత్నించండి వాళ్ళు ఒక సర్వ వ్యాపారం వ్యవహారం వ్యాపార వ్యవహారతో పాటుగా కూడాను వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యం విదేశీయానం రియల్ ఎస్టేట్ సర్వ వ్యాపారాల్లో కూడాను ఏదైనా చిన్న చిన్న ఉద్యోగులు ఇబ్బందులు కష్టాలు వస్తున్నా దాంపత్య జీవితంలో ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నా మీకు అన్నీ అవుతున్నాయి కాదు చూసుకోండి మీరు ఏ రకంగా వ్యవహరిస్తున్న దాంట్లో ఇంచే కొంత మేలు జరిగేదానికి ఇవి మీకు ఉపయోగపడతాయి మనస్ఫూర్తిగా కూడా నా అనుభవంతో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కలిపినటువంటి పరిహారాలు మీకు అందిస్తున్నా ఈ చిట్కా పరిహారాన్ని పాటించండి పవిత్ర మనస్తత్వంతో పాటించండి అది ఇది చేస్తే నాకు లాభం వస్తుంది అనే ఆ మాటను వదిలేసేయండి అక్కడ చేస్తే గురువు చెప్పారు మన పని మనం చేద్దాం అంతా కూడా ఆ తొమ్మిది నవగ్రహ దేవత అనుగ్రహం మీద మనకి ఎండజాగాలని జరుగుతుందని మాట పెట్టుకోండి డెఫినెట్గా మీరు విన్ అవుతారు ఇది చేస్తే నాకు తెలవారిగా అవుతుంది ఆశ పెట్టుకోకుండా చేసిన వాళ్ళకి విజయం సంభవిస్తుందని నేను మనస్ఫూర్తిగా కూడా నా తల్లిదండ్రులకి మరీ మరీ చెప్తూ మహాయాగ కార్యక్రమం వస్తుందంటే మీకు అద్భుతమైన విషయం ఏంటంటే రేపు రాబోయే దాంట్లో మళ్ళీ సస్థగ్రహ కూటం కూడా వస్తుంది ఇప్పుడు పంచగ్రహ కూటమి పోయిన తర్వాత కూడా చెప్పాను ఇప్పుడు నేను పంచగ్రహోటి రాబో వస్తుంది అమ్మా అని ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళా నేను చెప్పేటప్పటికి మళ్ళీ మీకు షష్టగ్రహ కూటం వస్తుందండి అది ఆ షష్టగ్రహ కూటం వల్ల కూడా మళ్ళీ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం వస్తుంది ఎందుకంటే మనకు పోయిన తర్వాత అష్టగ్రహ కూటం వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు కలిగినాయి ఇప్పుడు షష్టగ్రహ కూడా అయితే ఏది మీరు కలుగుతాయి అనుకోకండి మనం మనం రక్షించుకునే దానికి మనం ఏం చేయాలని ప్రయత్నిద్దాం ఆ ప్రయత్నంలో మీకు నా సాకారం కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నాకు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు ఆ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ నెంబర్ కనుక్కొని నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలుద్దాను కానీ ఫోన్తో మాట్లాడడానికి ప్రయత్నించండి ఎవరు ఎప్పుడు కూడాను అన్యదా మనసావాచ కర్మన ఎక్కడ భయపడవాకండి ఎంతవంటి కష్టం వచ్చినా కూడా ఎదుర్కోండి ఆత్మహత్యలు చేసుకోవటం పారిపోవటం ఈ ప్రేమించుకున్న వాళ్ళది మరి ఘోరంగా తయారవుతున్నాం రోజు చూడడానికి బాధపడిపోతున్నాం ప్రేమించుకోండి ప్రేమ ఏంటి ఎవరు వద్దున్నారని మిమ్మల్ని ప్రేమించుకోండి ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి తడవాడడానికి ఎందుకు వస్తుంది మీకు ఆలోచన అది రానివ్వకండి అమ్మ తల్లిదండ్రులు చెప్పండి వాళ్ళు ఒప్పుకోపోవచ్చు ఆగండి అమ్మ నేను నువ్వు వివాహం చేసే రోజు నీ మనసు మారిన రోజు నేను ఆ అమ్మాయిని చూసుకుంటాను లేదా అబ్బాయిని చూసుకుంటాను ఇద్దరు రానండి కూర్చోండి ఎందుకు కాదండి మీకు పెళ్ళి మీరు ఎందుకంత భయపడతారు ఎందుకు అవమానాలు ఎందుకు మీరు ఏ తొందరపడి పెళ్లి చేసుకుని అవ్వడం తల్లిదండ్రులు బాధించడం అది అంత తల్లిదండ్రులు బాధించే ఘోషం మీ తర్వాత ఎంత అవుతుంది మీకు తెలుసు అసలు అది అర్థం చేసుకున్నా ప్రయత్నించండి ప్రేమ వద్ద చెప్పను హండ్రెడ్ పర్సెంట్ రైట్ మీరు ఎవరిని ప్రేమిస్తారు ఎట్లా ప్రేమిస్తారు అవన్నీ మనకు ఆర్గ్యుమెంట్ కాదు కానీ విజయం సాధించారు చూడండి అదే ఎన్ని సమస్యలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని అదే నేనేది చెప్పింది కరెక్ట్ నువ్వు నిలబడవు స్టాండ్ అవ్వు ప్రేమను గెలిపించు నువ్వు ఓడిపోతే ఎట్లా దాంట్లో ఓడిపోవాకండి అలా ఎందుకు జరుగుతుంటే ఇందాక చెప్పింది గ్రహస్థితి వల్ల జరుగుతుంది కాబట్టి తెలుసుకోండి ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాలి ఇది పిల్లలకి పన్నెండో సంవత్సరాలు అని జాతకాలు చూపించడం నేర్చుకోండి ఏం జరగబోతుందో తెలుసుకోండి కరెక్ట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను శుభం జరగాలని మా పన్నెండు రాసుల వారికి కూడాను ఒకే తరపుగా వాళ్ళకి సర్వ నవగ్రహాల అనుగ్రహం కలమని ఆస్వాదిస్తున్నాను దైవానుగ్రహం మీకు అందరూ చదువుతుంటారు నేను నవగ్రహాల అనుగ్రహం కలమని చదువుతున్నాను